అడుగో మహారాజు పులిలా కదిలాడు. అయ్య గారు రింగ్ పడిపోయి నేను తీస్తాను. అయ్య గారు మీరెందుకు అయ్య గారు? ఏంట్రా నువ్వు పెట్టుకున్నది నారింగా? అయ్య గారు మట్టిపాలు ఏందండి? అది మీకు ఇస్తే అవమానం అండి. సార్ ఇలా కింద ఏది పడిపోయింది అది నాదే అండి. మట్టిపాలు ఏంది, మట్టిపాలు ఏంది అంటావు? మొన్న కూడా ఇలాగండి మావిడి పడిపోయింది. తర్వాత ఏం జరిగింది చెప్పండి. పడిపోయి తలకు దెబ్బతలు చచ్చిపోయింది. ఆహా మళ్ళీ నేనే తీసుకెళ్ళి అనుకుంటారు అందరూ. ఈసారి అందరూ ఓట్లు ఎవరికి వేస్తున్నారు కనుక్కో. ఈసారి ఓట్లు ఎవరికి వేస్తున్నారు? అయ్య గారు నాకేట. వాళ్ళు చెప్పింది నాకు. నాకే నాకేంటే నాకే అనుకున్నానండి. అంత లేదు కానీ మనకి ఈసారి ఎలక్షన్ లో ఆపోజిట్ గా ఎవరు నిలబడకూడదు. ప్లాన్ చేస్తాను నించుకుంటూ ఉండడం కోసం. ఏం చేసావు? ఎవడ నించుంటే కుర్చీ వేసేస్తా. అయ్యగారు మా నాన్న నాకు 30 ఎకరాలు పొలం ఇచ్చారండి. మేము ఇద్దరు అన్నదమ్ములు సమానంగా పంచుకుంటుంటే గొడవలు వస్తున్నాయండి. సిగ్గులేదురా మీకు? సిగ్గులేదురా? రే కాగితాలు తెప్పించరా. అయ్యగారు రే నీకు 10 ఆడుకో 10 ఇంకా 10 నాకు. తీర్పు కోసం నా దగ్గరికి వచ్చారు కదా. ఇంకేంటి సమస్యలు? మా నాన్న నాకు 4 ఇల్లులు ఇచ్చారండి. ఆ 4 ఇల్లులు సమానంగా పంచుకుంటే గొడవ వస్తుందండి. నువ్వు 1 ఇల్లు తీసుకో, 6 ఇల్లు తీసుకుంటే 2 ఇల్లు నాకు ఇవ్వండి. అదే 2 ఇల్లు మీకు ఎందుకండి? రెండో తీర్పు అందుకే 2. మా నాన్నగారు పోతూ 5 కోట్లు అప్పెట్టాడండి. దాని కాల్చిస్తాం ఏంట్రా? సమానం సర్దుకుంటారా? చెరుకో 50 50 తీసుకొని మిగతా 3 కోట్లు 5 గారికి ఇచ్చేయండి. 3 కోట్లు 5 గారికి ఇచ్చేయండి. ఇది కరెక్ట్ తీర్పు. ఎలా ఇస్తారా? ఏదైనా తీర్పు తీర్పే. కనీసం 1 గ్రెండ్ 1 గ్రెండ్ ఇచ్చి నాకు 1 ఇవ్వాలి కానీ 50 50 ఇచ్చి మిగతా నన్ను తీర్చడం ఏంటి? మూడో తీర్పు కదా, అందుకే 3 కోట్లు మీకు ఇచ్చా. ఈవిడే డేంజరస్ లేడీ. ఈవిడ మీ పేరేంటి? ప్రెసిడెంట్ అండి. గట్టిగా తప్పు చేస్తున్నాడు. మీ పేరేంటి? సు రా వస్తున్నా. బి కదా నేను చేసే డి. ఏం చేసింది రా అమ్మాయి? ఆసులు రాయించుకుందండి. చెప్పింది నిజమేనా? అవునా అని చెప్తున్నానండి. అవునా? అవునండి రాయించుకున్నాను. రాయించుకున్నావా? రాయించుకోవడం తప్పు కదా? నేను చేసిన తప్పే. తప్పు ఒప్పుకుంటున్నాను కనుక నా కోసం పేరాలకు పేరాలు ఆరాలు తీయొద్దు. క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు. మీరు ఏ శిక్ష చేసినా నేను అర్హురాలనే. ఇంట్లో నేను అలా ఉన్నానండి ఒంటరిగా. పక్కింటోడు వచ్చాడండి. వచ్చా? ఇంత దగ్గర రాలేదని చెయ్యలేదండి. అక్కడి నుంచి నా వైపు అదోలా చూస్తున్నాడండి. అంత ఆకలితో చూడట్లేదండి. పొలం రాయించుకున్నావా? అవునండి. మీరు ఏ శిక్ష? యాక్చువల్గా నేను ఇంట్లో ఈసారి ఒంటరిగా లేనండి. పక్కింటోడు ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరిగా ఉన్నాడు. నేను ఆయన గారింటికి వెళ్ళానండి. వెళ్ళి అలా లెగలేదండి, అలా పట్టుకోలేదండి. ఎప్పుడు పట్టుకుంటారా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని చాలా ఆర్తనాదాలతో వెయిట్ చేయనండి. మీకేం కావాలని అడిగాడండి. మీకేం కావాలి? దున్నుకోవడానికి ఒక పొలం కావాలి అని. అప్పా అప్పా. అయ్యగారు సిగ్గుండాలి రా ఒక్కొక్కడికి. అమ్మాయి కనబడంగానే సొంగార్చుకోవడం వేరా, నాలుగు నిప్పులా ఉండాలి. ఆ ఇల్లు ఓకే, పొలం ఓకే. ఆ ఇంట్లో మొత్తం నగలు పట్టుకుపోయిందా ఇంటికి వెళ్ళి? ఇల్లు ఓకే, పొలం ఓకే, అల్లు ఇచ్చారు. నగలు పట్టుకోవడం తప్పు కదా? ఆ ఇల్లు పొలం వచ్చిన తర్వాత పొలం దున్నుకుంటూ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నానండి. మళ్ళీ మళ్ళీ ఒంటరిగా ఉన్నా. ఈ లోపు పాలోడు వచ్చాడండి. పాలోడు నేనండి. అమ్మా పాలు అన్నాడండి. లోపలికి వచ్చాడు. వచ్చాను. ఇంకా దగ్గరకు వచ్చాడండి. ఓరగా నా వైపు చూశాడు. చూశాడు. చెల్లమ్మ బాగున్నావా అన్నాడండి. ఈ లోపు పేపర్ వాడు వచ్చాడు. పేపర్ వాడు దగ్గరికి వచ్చి
ఇంకా దగ్గరికి వచ్చాడు. నా షష్ఠి పూర్తికి మీరు రావాలి అన్నాడండి. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పాప, ఏమి లేని ఆడదని చూసి పెద్ద మనసు చేసుకుని మీరందరూ ఇచ్చారా? ఆ అమ్మాయి తప్పంటారేంటి? ఆస్తులు తీసుకుంటారండి, 150 తీసుకుంటారు. కానీ ఆస్తులు తీసుకుని పొలాలు తీసుకుంటారా? ఆ పొలాలు ఇచ్చామని చెప్పండి మళ్ళీ మాకు. ఆ పొలాలు అంటే ఇచ్చాం. ఇన్ని రోజులు ఫారెన్ కంట్రీ ఉన్నా కానీ సాంప్రదాయాలు మాత్రం మర్చిపోలా. మావయ్య గారు బాగున్నారా? మీ అల్లుడు ఉత్తిగా పెట్టాము, ఆడు పడుకొని పెట్టాడు. ఆడి పడుకొని అలవట్లేండి. మాయ గారు, మీకు అమెరికా నుంచి 2 లక్షలు పెట్టి మొబైల్ ఇచ్చానండి. ఎందుకు దీని స్పెషాలిటీ ఏంటో? దీని స్పెషాలిటీ ఏంటంటే ఫోన్ చేయకూడదు, ఫోన్ రాదు. మరి ఎట్లా వాడుకోవడం దీన్ని? ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవడమే. జస్ట్ 2 లక్షలే, మనం 4 లక్షల ఫోన్. స్పెషాలిటీ ఏంటి? మనం చేతిలో పెట్టుకొని మనసులో ఎవరిని తలుచుకుని వాళ్ళ ఫోన్ వెళ్ళిపోతుంది. శ్రీను గారికి ఫోన్ చేయాలి. అయితే ఫోన్ చేయరా ఎదవా? ఏంటి అల్లుడు తిడుతుంది ఏంటి? అదంతే సార్, తిట్టం కానీ మన నంబర్ నోకాలన్నమాట. పోరా పోరం పోకు. అదేంటి రా తిడతా? నేను తిట్టలేదు సార్, నా ఫోన్ స్పెషాలిటీ అది. మాయ గారు, కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నారు కదా, అందుకే మంచి క్రీమ్ పట్టుకొచ్చానండి. దీన్ని ఎట్లా రాయాలి? అది కీళ్ళ నొప్పులు ముడుకులు రాయడం కాదు, అదేంటి ఫేస్ కి రాసుకోవాలి. అంటే మన కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మా అబ్బా అంటాం కదా, ఈ ఎక్స్ప్రెషన్స్ పోతే రాసుకుంటే. మీకు షుగర్ ఉంది అన్నారు కదా, ఇదిగోండి లండన్ లో కొత్తది ఇది, ఇందులో షుగర్ ఉండదు. ఏంటిది ఉప్పగా ఉంది ఏంటి? లండన్ లో అంతే సార్ షుగర్ వచ్చిన షుగర్ వాటర్ సాల్ట్ వేస్తా ఉంటారు లైట్ గా. సాల్ట్ అది ఇక్కడే దొరుకుతుందిగా. అది ఇక్కడే వచ్చేటప్పుడు కిరణాలు కొన్నా. అయ్యగారు, మన లండన్ నుంచి నాకేం తేలేదా? రే తేలేదంటేంట్రా, ఇల్లు ఇంకో నుంచి నడుం నొప్పి వస్తున్నావు కదా. అవును అయ్యగారు. దేనికి అయ్యగారు? అదేరా చీపురు ఉంటది కదా, దాన్ని కట్టుకొని ఇలా నించో నడవచ్చు అంటున్నా. శబాయ్. నన్ను కూడా మీతో పాటు లండన్ తీసుకెళ్ళండి. లండన్ రావాలంటే కదా, లండన్ వెళ్ళాలండి. డైరెక్ట్ చార్మినార్ వెళ్ళు, అక్కడ 3 పిల్లర్ కన్నా సొరంగం ఉంటది, అందులోకి వెళ్ళు. 5 కిలోమీటర్లు నడిచిన సత్యగడ వాడు వస్తాడు. ఓకే, ఆ దగ్గరికి వెళ్ళి మనం పంపించామని చెప్పు. కారు వేసుకొని ఇలా అలా సొరంగం తీసుకొస్తాడు. కారు వేసుకొని అలా వస్తుంటే జర్మనీ వస్తుంది, తర్వాత రష్యా వస్తుంది. అక్కడ అమ్మాయిలు అంటారు, ఇల్లు రావచ్చా? అలా లేకుండా నువ్వు డైరెక్ట్ గా వచ్చేస్తే దిగి అక్కడ రిటర్న్ రావాలంటే ఎలా అండి? అక్కడ లండన్ లో స్టాచ్యూ ఉంటది, దాని కింద సొరంగం ఉంటది. అయ్యగారు బాగా సొరంగంలో తోట అలవాటే పోయినట్టుంది. మీ సార్ ఫ్లైట్ లో వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళా సొరంగాలే. సుడిగాలి సుధీర్ కాదు, సొరంగాలి సుధీర్. ఎప్పుడు వచ్చావు లండన్ నుంచి? నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే దిగాలి, కానీ ఆశ తప్పిసి పోదాం. నన్ను కోఆపరేట్ చేయ, నీకు కోఆపరేట్ చేస్తారు. నువ్వు సార్ చేయండి. మీరు కొత్త కనబడుతున్నారు ఏంటి? అల్లుడు లండన్ లో నుంచి అమెరికా నుంచి వచ్చాం. నువ్వేం చేస్తుంటావు ఇక్కడ? నేను ఇంట్లో వంట చేస్తానండి. వస్తావా? ఎక్కడికి? అదే నాతో పాటు అమెరికా వస్తావా, వంట మనసు చేద్దాం అన్నాడు. అవునా? వస్తావా? లండన్ కా? ఓ లండన్ కనుకున్నావు, సారీ.